నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. జాతీయ జెండా దేశానికి గర్వకారణం, భారతీయులు అందరూ గౌరవించే పతాకం. జాతీయ జెండాను ఎగురవేసే విషయంలో, సంరక్షించే విషయంలో కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. వాటిని నిబద్ధతతో పాటించడం దేశ పౌరులుగా ప్రతి ఒక్కరి బాధ్యత. జాతీయ జెండాను ఉపయోగించే సందర్భాల్లో నిబంధనలను ఉల్లంఘిస్తే, పొరపాట్లు చేస్తే శిక్షకు అర్హులవుతారు. తాజాగా పేపర్ జెండాల విషయంలోనూ కేంద్రం రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఖచ్చితంగా ఈ నియమాలను పాటించాల్సిందేనని షరతు పెట్టింది. దేశ రాజధాని నగరం ఢిల్లీ రిపబ్లిక్ వేడుకలకు అంగరంగ వైభవంగా ముస్తాబవుతోంది. ఇప్పటికే ప్రత్యేక బృందాలు కవాతులు ప్రారంభించాయి. స్వాతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవంతో సహా ఇతర ముఖ్యమైన జాతీయ దినోత్సవాలు, క్రీడా ఉత్సవాల సమయంలో త్రివర్ణ పతాకాలను ఉపయోగిస్తుంటాం. ఆ వేడుకలు పూర్తయిన తర్వాత జాతీయ జెండాలను కొంతమంది నిర్లక్ష్యంగా, ఇష్టానుసారంగా పడేస్తుంటారు. అది చట్టరీత్యా నేరం. జాతీయ జెండాకు సంబంధించి ఇప్పటికే నిబంధనలు ఉండగా, భారత గణతంత్ర వేడుకల వేళ కాగితపు జెండాల వినియోగంపై కేంద్ర హోంశాఖ కొన్ని కీలక సూచనలు చేసింది. ముఖ్యమైన జాతీయ దినోత్సవాలు, సాంస్కృతిక క్రీడలకు సంబంధించిన కార్యక్రమాల్లో వినియోగించే కాగితపు జెండాలను ఈవెంట్లు పూర్తయ్యాక నేలపై ఇష్టానుసారంగా విసిరేయకూడదని తెలిపింది. ఇలాంటి చర్యల్ని నిరోధించాలని రాష్ట్రాలను కోరింది. వేడుకలు పూర్తయ్యాక కాగితపు జెండాలను గౌరవప్రదంగా డిస్పోజ్ చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. దీనిపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని పేర్కొంటూ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు సర్క్యులర్ జారీ చేసింది కేంద్రం. ఈ కేంద్రం వెల్లడించిన ఆదేశాల ప్రకారం జాతీయ పతాకాన్ని నేలపై పడేయకూడదని, నీటిపై తేలనీయకూడదని పేర్కొంది. జాతీయ జెండాను దుస్తులుగా కుట్టించుకోవద్దని, నడుము కింద భాగంలో చుట్టుకోవద్దని తెలిపింది. పతాకాన్ని తుడవడానికి నాప్కిన్గా ఉపయోగించకూడదని వెల్లడించింది. వీటిని అలంకరణ కోసం ఉపయోగించకూడదని, పతాకాన్ని ఏ వస్తువు మీద కప్పవద్దని, చిరిగినా నలిగినా తిరగబడిన జెండాలను ఎగురవేయద్దని సూచించింది. జాతీయ పతాకాన్ని ఎగరేసినప్పుడు అంతకంటే ఎక్కువ ఎత్తులో మరే ఇతర జెండాలు ఉండకూడదని తెలిపింది. త్రివర్ణ పతాకంలో కాషాయ రంగు పైకి ఉండాలని కోరింది. జెండాను ఎగురవేసేటప్పుడు అది ధ్వజస్తంభానికి కుడివైపున ఉంచాలని, స్తంభానికి చిట్ట చివరనే జెండా ఉండాలని, సగం కిందకు దించి ఎగురవేయకూడదని హెచ్చరించింది. జెండా స్తంభం మీద, జెండా పైన పూలు, ఆకులు, దండలు లాంటివి పెట్టకూడదని తెలిపింది. జాతీయ పతాకాన్ని ఎగురవేసేందుకు సిద్ధం చేస్తున్నప్పుడు అందులో పువ్వులు ఉంచొచ్చని సూచించింది. జాతీయ పతాకంపై ఎలాంటి అక్షరాలు రాయకూడదని కోరింది. జాతీయ పతాకాన్ని ఏ వస్తువులపైన, భవనాల మీద కవర్ చేయడానికి ఉపయోగించవద్దని చెప్పింది. హాని కలిగించే విధంగా జాతీయ జెండాను ప్రదర్శించకూడదని, కట్టకూడదని తెలిపింది. త్రివర్ణ పతాకం దేశ గౌరవానికి చిహ్నమని, దాన్ని వాణిజ్యపరంగా ఉపయోగించకూడదని షరతులు నిబంధనలో పేర్కొంది.